वेलकम बैक टू आवर यूट्यूब चैनल नीली मेघालयो। చీర బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది కదా. సో కొత్తగా వేయించినప్పుడు నేను వేసుకొని ట్రయల్ వేయాల్సిందే కదా. ఏది అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమాయనే ఇలా స్వర్ణంలో తయారవుతారు. చాలా పాంపర్ చేస్తున్నారండి మావండి, సీరియస్లీ. ఎన్ని రకాల చీరలు కడుతుందంటే అసలు వాళ్ళ స్టైల్లో నీకు కూడా కుర్తాస్ కుట్టిస్తున్నారు, షర్ట్స్ కుట్టిస్తున్నారు. కంపారిటివ్లీ వీడి కంటే నాకు తక్కువే లేండి. ఏంటండి, లేడీస్ లేడీసే కదా. అయితే నాకు ఇంకొక సాంగ్ గుర్తొస్తుంది. ఏంటి? అమ్మాయి ముద్దు ఇవ్వండి, ఈరే ఈ తెల్లవారనివ్వనంతే. అబ్బాయి నీ ముద్దు చెల్లించితే గొడవలే. ఓకే, జోక్స్ అపార్ట్ రొమాన్స్ అపార్ట్ లెట్ us గెట్ ఇంటు ది ఎపిసోడ్. ఈ చీర అయిపోయింది, మా ఆయన పాటలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఈరోజు మనము రొయ్యల బిర్యానీ ఆర్ రొయ్యల పులావ్. బిర్యానీ కాదు, ప్రాన్స్ ఫ్రై. హలో సార్, ప్రాన్స్ బిర్యానీ పులావ్ సార్ తర్లే. ప్రాన్స్ పులావ్, పులావ్ బిర్యానీ ఇస్ డిఫరెంట్ కాబట్టి పులావ్ చేస్తున్నా ఈరోజు. రొయ్యల పులావ్ అంటే బాబా వచ్చేస్తే గబగబ మనం మ్యారినేషన్ చూసేసుకుందాము. మ్యారినేషన్ తర్వాత డిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే టక్క 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 వండేసుకుందాం. ఓకేనా, రండి తొందరగా తినేద్దాం రండి. దాని బిఫోర్ మా నీలి మేఘాలు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చేయండి. ప్రాన్స్ బిర్యానీకి మ్యారినేషన్ ఫస్ట్ చేసుకోవాలండి. సో మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ హాఫ్ కిలో ప్రాన్స్ ఆల్రెడీ నేను ఇలాగ వెయిన్స్ తీసేసాను, అంటే లోపల నుంచి నరం తీసేసి వాష్ చేసి మంచిగా వాటర్ లేకుండా పెట్టుకున్నాను అనమాట. ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, కర్డ్ ఒక 4 టేబుల్ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం, సాల్ట్, దాని తర్వాత పసుపు, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్. హాఫ్ కిలో ప్రాన్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తాము, ఊరికి 2 చిటికెళ్ళు పసుపు. గరం మసాలా వచ్చేసి మళ్ళీ మనం హోల్ మసాలాస్ వేస్తామండి, అందుకనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, పెరుగు 1, 2, 3, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, ధనియా పొడి 1.5 టీ స్పూన్ ధనియా పొడి, సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి, మళ్ళీ మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా సరిపోతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 పెద్ద టీ స్పూన్. ఓకే, వేసేసి ఇప్పుడు మంచిగా దీన్ని మసాజ్ చేయాలి. ప్రాన్స్ అంతటికీ చక్కగా ఇది మసాలా పట్టేయాలన్నమాట. దీన్ని 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ని మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మూత పెట్టి, లేదు పక్కనైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో మన రొయ్యల పులావ్కి కావలసిన పదార్థాలు మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ 1/2 కిలో మీరు ఆల్రెడీ మీకు మ్యారినేషన్ చూపించాను కదా, అంటే కిలో రొయ్యలు తీసుకుంటే ఒలిచిన రొయ్యలు 1/2 కిలో అన్నమాట ఇవి. ఓకే, సో ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. కావలసినంత నీళ్ళు, కారం, ఉప్పు, నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ మిల్క్ మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, స్టోర్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, కొత్తిమీరి, పుదీనా, 3 చిన్న ఉల్లిపాయలు ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్నాను నేను, 4 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా, 2 బిర్యానీ ఆకు, 4 ఇలాయచీ చిన్న ఇలాయచీ, 7-8 లవంగాలు, 1
చిన్ని జావిత్రి, ఒక అనాస పువ్వు, స్టార్ ఎనీస్, ఒక బ్లాక్ ఇలైచీ అంటే పెద్ద ఇలైచీ, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా అండ్ దాల్చిన చెక్క. సో ఫస్ట్ ఏం చేద్దామంటేనండి, ఒక గుప్పెడంత పుదీనా తీసుకున్నాము. దీని నుంచి సగం పైన మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఊరికే కొంచెం ఉంచుకుందాం, ఓకేనా? ఇంత ఉంచుకుందాం సరిపోతుంది. కొత్తిమీర నుంచి కూడా అంతే, సగం పైన దీన్ని వేసుకుందాం. ఈ రెండు తర్వాత వాడుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. సో దీంట్లో నీట్గా అన్నీ వేసేసుకున్నాను. కొంచెంగా నీళ్ళు వేసుకున్నానండి, బికాజ్ మంచిగా పేస్ట్ అవ్వాలి కాబట్టి. ఏంటి నువ్వు ఊరికి ప్రతిసారి వచ్చి కళ్ళ షాట్ తీసుకుంటున్నావు ఈ మధ్య? ఇదిగో ఇది పేస్ట్ అయిపోయింది, ఓకేనా? ఫస్ట్ మంచి వైడ్ ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి. ఏంటిది అబ్బా తమ్ముడు, గ్యాస్ అవ్వలేదు సార్. నా కమ్మలు చూసావా, బాగున్నాయి కదా. ఇన్స్టాగ్రామ్ లో లాస్ట్ టైం కూడా మీరు మా యానివర్సరీ ఎపిసోడ్ చూస్తే మీకు అక్కడ కూడా మెన్షన్ చేశా, రేష్మా డిజైన్స్ .in అన్నమాట. ఆ అమ్మాయి నాకు రేష్మా చేసి పంపించింది, హైదరాబాద్ అమ్మాయి, చాలా బాగా చేస్తుంది. నాకు నచ్చింది ఏంటో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ, నాకు చాలా ఇష్టం, అందుకే ఇది పెట్టుకున్నా. ఓకే, మీకు కావాలంటే కింద డీటెయిల్స్ ఇస్తాం, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఇది వేడెక్కింది, నూనె వేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, బట్ ఐ డోంట్ ప్రిఫర్. సో అందుకని నెయ్యి కావస్తే లాస్ట్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు. యాజ్ యూజువల్ నొక్కి వేయాలి. బ్లాక్ ఇలైచీ వేసాను, ఇప్పుడు గ్రీన్ ఇలైచీ. దాని తర్వాత ఇంకా మిగిలినవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దామండి. ఇవి ఫ్రై అయిపోతున్నాయి, ఎందుకంటే మన ఆయిల్ చక్కగా హీట్ ఎక్కుంది. సిమ్ పెట్టుకుందాం. ఆనియన్స్, ఉల్లిపాయలు మిగిలిన కూడా వేసేస్తున్నా. ఈ రెండు పచ్చిమిరపకాయలకి రెండేమో మనం మసాలా వేసుకున్నాము, మిగతా రెండు వచ్చి ఇలా స్లిట్ చేసి దీనిలో వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు హై పెట్టుకుందాం. ఈ లోపు ఏం చేద్దామంటే, ఇది ఫ్రై అయ్యే లోపు బియ్యం కడిగి పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానితే బాగుంటుంది, బాస్మతి రైస్ కదా. ఒకవేళ బాస్మతి రైస్ లేదనుకోండి, నో ప్రాబ్లం, నార్మల్ రైస్, చిట్టి ముత్యాలు, దేంతో అయినా బ్రౌన్ రైస్తో అయినా వండుకోవచ్చు, ఓకేనా? ఆల్రెడీ మనము మ్యారినేషన్లో ఒక స్పూన్ వేసామండి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇక్కడ ఇంకొక టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 1/2 కిలోనే కదా, మరీ ఎక్కువైతే మసాలా వాసన వస్తుంది. కొంచెంగా పసుపు, వెరీ లిటిల్. అండ్ ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేద్దాం. ఈ ఫ్రైతో అవుతూ ఉండగానే మన టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా టొమాటోస్ అన్నీ వేగాలండి. సో మనం ఏం చేద్దామంటే కొంచెం మూత పెట్టి సిమ్ చేద్దాం, ఓకేనా? నా సారీ నువ్వు ఫుల్గా ఎందుకు చూపించలేదు? సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ సారీ. నాకు చాలా చాలా ఇప్పటి వరకు నేను నన్నపనీస్ హబ్కి వాళ్ళకి ప్రమోట్ చేసిన శారీస్లో దిస్ విల్ బి మై ఫస్ట్ ఫేవరెట్. మిగిలినవి కూడా నాకు చాలా నచ్చాయి. నా యానివర్సరీకి నేను కట్టుకున్న చీర, మళ్ళీ పల్లెటూరికి దానికి కట్టిన క్రేప్స్, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఎందుకో నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఐ లవ్ కలర్స్. సో అందుకని నాకు చాలా అంటే చాలా నచ్చింది. డార్క్ బ్లూ, పింక్ అండ్ ఆలివ్ గ్రీన్, అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా వాళ్ళే డిజైన్ చేశారు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. చూసావా నూనె అంతా బయటకు వచ్చింది, అంటే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనండి, ఈ పుదీనా, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉంది కదా, ఇదే అద్భుతం అనమాట. అసలు ఇది వేస్తే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకనే ఇది కంపల్సరీ.
ఇప్పుడు దీంట్లో మన మ్యారినేట్ చేసిన రొయ్యలు. ఓకేనా? మరి ఏం చేయాలి, కాసేపు ఆగునా? చాలాసేపు అయిందన్న మనం మ్యారినేట్ చేసి, 1 అవర్ పైన అయిపోయింది మ్యారినేట్ చేసి. నాన్ వెజ్లో మనం ఈ కర్డ్ ఇవన్నీ వేసి మనం ఇది చేసినప్పుడు అండి, అవి కొంచెం మ్యారినేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డ్రై అయిపోతుంది అనమాట నాన్ వెజ్ అనేది. సో మా అమ్మ నేర్పించిన టిప్, ఏదన్నా నాన్ వెజ్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేయమని మా అమ్మ చెప్పింది. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపేసేసి కొంచెం మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసేస్తే ఏమవుతుందంటే రొయ్యలు ఉడికిపోతాయి అనమాట, అన్నం వేసేసుకుంటే అయిపోతుంది. సో రొయ్యలు 5 మినిట్సే పడుతుంది ఉడకడానికి, అందుకని మనం ఇది చూడు ఎన్ని వాటర్ వచ్చేసాయి కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 గ్లాస్ వాటర్. చూసావా, ఈజీగా 1.5 గ్లాస్ వాటర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఈ నానబెట్టిన బియ్యం నుంచి వాటర్ తీసేస్తాము. ఇది వచ్చేసేసి ఈ గ్లాస్తో 1/2 కిలో బియ్యం అంటే ఈ గ్లాస్తో నాకు 3.5 గ్లాస్ వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ నాకు ఉరా మరిగ్గా నాకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇలా తీసేసి వేరే గిన్నెలు వేసుకొని ఈ వాటర్ మెజర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు కదా, అందుకని నేను వేయట్లేదు అలాగా. సో ఇప్పుడు ఈ రైస్ దీన్ని వేసేస్తా. సో ఇప్పుడు ఆల్రెడీ 3.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాం మనము, అంటే 1/1.5, ఎప్పుడు చెప్తాను కదా నేను 1/1.5 అనమాట. అంటే ఎంత అవుతుంది, 3 కి 1.5 1.5 3 ప్లస్ ఇంకొక దానికి 4.5 4.5 ప్లస్ ఇంకో దానికి 3/4, అంటే ఎంత అవుతుంది 5.25 5 1/2 గ్లాసులు. ఇదే మెజర్మెంట్. నేర్చుకుంటారు ఏముంది. అయితే ఇది కోకోనట్ మిల్క్ అయితే దీనిలో ఇంకా ఉంటుంది కాబట్టి మనం వేస్ట్ చేయొద్దు. రెండు, దీంట్లో 1.5 గ్లాస్ ఉందని అన్నాను, సో అది పాటికి ఎగిరిపోయి ఉంటుంది కాబట్టి 1 అనుకుందాం. సో 2 అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2, 3, 4, 5 పక్కాగా సరిపోతుంది అన్నమాట. ఒకసారి మొత్తం దీంట్లో 1.5 ఉంది, సో మన ఇప్పుడు 4 సరిపోయింది. అర్థమైందా నీకు? అంతే, 5.5 వాటర్ వేసాము. ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, దీంట్లో 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం, ఇందాక మిగిలిన పుదీనా ఉంది కదా ఆ పుదీనా వేసేసుకుందాము, కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా చాప్ చేసేసుకుందాం. ఖచ్చితంగా ఉప్పు సరిపోయి ఉండదు, బికాజ్ మనం రొయ్యలొట్టి మ్యారినేషన్కే వాడాము ఉప్పు, మళ్ళీ ఉప్పు వేయలేదు కాబట్టి. ఒకసారి అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఉప్పు చెక్ చేసుకోండి. అన్నీ కలిపేయాలి. వెరీ ఈజీ అండి రొయ్యలు పుర్లావు, చాలా అంటే చాలా ఈజీ. ఈజీగానే ఉండాలి, టఫ్వి చూపించకూడదు మనం, ఉంటాయి టఫ్వి కూడా. సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ చూసుకుంటున్నా, గరం మసాలాస్ అవుట్ స్టాండింగ్. కొంచెం సాల్ట్ కావాలి, కారం అంతా సరిపోయింది. నీకు ఎక్కువ స్పైస్ కావాలా నాన్నా? నార్మల్ చాలు కదా. సర్లే, ఇంకొంచెం కారం వేస్తే 1/2 స్పూన్ చాలు, ఇంకేం వేసుకోకర్లేదు మనము. చూడండి ఆల్రెడీ బాయిల్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, నేను వేయను ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ ఆర్ వెరీ హెవీ. మళ్ళీ నెయ్యి ఎక్కినేటప్పుడు కావాల్సి 1 స్పూన్ వేసుకోండి, మా ఆయన ఎలాగో వేసుకుంటాడు. బాయిల్ వచ్చిన తర్వాత, మూత పెట్టిన తర్వాత అప్పుడు
మనం ఆగుదాం ఓకేనా చూసారు కదండి ఇప్పుడు పొంగొస్తుంది మంచిగా ఉడుకుతుంది మనం ఏం చేద్దాం అంటే మూత పెట్టేసి సిమ్ చేసేద్దాము కరెక్ట్ గా 15 టు 18 మినిట్స్ మీరు చూసుకొని కూడా అక్కర్లేదు టెన్షన్ లేకుండా 15 టు 18 మినిట్స్ కి మన పులావ్ రెడీ అయిపోతుంది ఈ లోపు నేను కొంచెం పెరుగు పచ్చడి అవి ఇవి రెడీ చేసుకుంటా ఓకేనా గుమగుమలాడే రొయ్యల పులావ్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులావ్ తీసుకోవాలి అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉప్పు కారం అన్ని సరిపోయా ఎక్కువ స్పైస్ లేదు కదా మన ఆంధ్ర సైడ్ అసలు ఏం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చాలా స్మూదీగా ఉంది ఆ ప్రాన్ టేస్ట్ మనము కోకోనట్ మిల్క్ వేసాం కదా కర్డ్ వేసాం కోకోనట్ మిల్క్ వేసాం దాని మూలన ఎక్కువ మసాలా లేకుండా మనకి బర్నింగ్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంది సో మీరు కూడా మా ప్రాన్ పులావు చేసుకొని తిని మాకు చెప్పండి ఓకేనా ఎలా ఉంది ఏంటి అని ట్రై చేసి చెప్పండి చాలా బాగుంటుంది నేను గ్యారంటీ ఇస్తున్నా యాజ్ యూజువల్ ఓకే సో ఇంకా ఇలాంటి మంచి మంచి డిషెస్ మీరు టేస్ట్ చేయాలి అని అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను ఎన్ని పులావులు కోడి పులావు తిన్నారు బిర్యానీ తిన్నారు కోడి బిర్యానీ తిన్నారు చికెన్ బిర్యానీ తిన్నారు ఎగ్ పులావ్ బిర్యానీ తిన్నారు బట్ అన్నిటికంటే ఈ ప్రాన్స్ పులావ్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి టేస్ట్ అంటే ఆ ప్రాన్స్ ఫ్లేవర్ ఉంది కదా అది బా ఎక్కడో ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటాడు నా మొగుడు చల్ల చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగుదాం ఓకేనా మేమంతా చల్ల చల్లగా క్యారెట్ హీ తాగుతాం ఎక్కడికి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా